మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరు మంత్రులు, ఇద్దరు పార్లమెంట్ సభ్యులు రెండు తీసుకోవాలా ఇదే రీసౌండ్ వస్తుందా? పార్లమెంట్ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 14 మంది శాసనసభ్యులు, ఇంక్లూడింగ్ టూ మినిస్టర్స్. ఒక పార్టీ అధినేత ఒక పార్టీ గుర్తు పైన 100కు 100% గెలవడం అనేది కర్నూలు రాజకీయ చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే ప్రప్రథమం. ఆ ఘనత ఎవరిది? మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేయాలంటే ఇంత ఘనమైన గర్వకారణమైన విజయం సాధించి 100కు 100% సీట్లు మాకు దక్కించినటువంటి దానికి కారకులైనటువంటి కర్నూలు జిల్లా ఓటర్ మహాశైల సోదరిమణులందరికీ కూడా తల వంచి పాదాభివందనం చేస్తున్నాను నేను. ఆ టోపీ ఎవరు పెట్టారు మాకు? ప్రజలు కదా. మా వాయిస్ ఈ దేశానికి ఎవరు వినిపిస్తున్నారు? మీరు కదా. మేము నాయకులమని గర్వంగా మేము చెప్పుకోలేము. మీరు మా యొక్క వాయిస్ను దేశానికి వినిపించి మాకు ఈ స్థానాలను కల్పించినటువంటి ఆ ప్రజానికం మీరంతా ఉంటేనే మేము నాయకులం. లేకుంటే మేమేముంది చెప్పండి? నాలాంటి వాడు ఎక్కడో కొండ కోణంలో మారుమూల గ్రామంలో పుట్టి హై స్కూల్ చదివినప్పుడు కనీసం నా ఊరికి బస్సు సౌకర్యం కూడా లేదు. అవుకులో ఒక మండల హెడ్ క్వార్టర్స్లో నేను హై స్కూల్ చదువుతూ 10 కిలోమీటర్లు కొండలెక్కిపోయిన ఆ మారుమూల గ్రామంలో కరెంటు లేదు, బస్సులు లేవు, కాలినడకన పోయాం కొండలెక్కి. అక్కడ పుట్టిన ఒక రైతు బిడ్డను ఈరోజు నాయకునిగా మీరు చలవరం చేస్తున్నారే, ఎవరు దానికి కారణం? మొక్కను నాటిన తోటమాలి మొక్క కాసిన తర్వాత పళ్ళు కాస్తాయే, ఆ పళ్ళ వైపు చూస్తే తోటమాలి కనిపించాలి. ఆ పళ్ళ వైపు చూస్తే ఆ పళ్ళల్లో ఆ యొక్క ఫలంలో తోటమాలి కనిపించాలి. ఈ నాయకులను చూస్తే మాకు ఈ స్థానం కల్పించినటువంటి ఈ సమస్త ప్రజానీకాన్ని కల్పించాలి. మీరు ఎప్పుడైనా చూసారా? ఎందరో మహానాయకులు, దామోదరం సంజీవయ్య గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఇంకా ఆయన పేరు నాగప్ప అనుకుంటా, ఎస్ నాగప్ప, మెడ్రాస్ ప్రావిన్స్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన ఎంపీగా కూడా ఎన్నికయ్యే చేశారు. ఆయన ఎందరో మహానుభావులు పుట్టినటువంటి ఈ గడ్డ పైన ఏనాడైనా ఎన్ని సీట్లు ఉంటాయి? ఒకవేళ అవి 13 సీట్లు ఉండొచ్చు, లేదా ఎంపీ స్థానాలు అటు ఇటుగా ఉండి ఉండొచ్చు. ఒకే పార్టీ గుర్తుపైన ఒకే పార్టీ నాయకత్వంలో అన్ని సీట్లు కర్నూలు జిల్లాలో ఎప్పుడైనా వచ్చాయో చెప్పండి మీరు ఒక్కసారి. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేనేమైనా మా నాయకుడిని ఘనంగా పొగుడుతున్నానా? నాకు ఈ పదవి ఇచ్చారు కాబట్టి లేదు. ధర్మాన్ని చెప్తున్నాను. చల్లా రామకృష్ణారెడ్డి ఎప్పుడు నిజాలే మాట్లాడతాడు. ఎస్, చల్లా రామకృష్ణారెడ్డి ఒక మాట చెప్తే అది వేదం. ఇఫ్ మై వర్డ్ గోస్ మై లైఫ్ గోస్. నా మాట పోయిందంటే నా ప్రాణం పోవడమే. మాట ఇచ్చి మాట తప్పలేదు ఇంతవరకు నా జీవిత చరిత్రలో. అది రాజకీయం కావచ్చు, నా వ్యక్తిగత జీవితం కావచ్చు, సమాజంలో నా మాట కావచ్చు.
మాట చెప్పే మాట తప్పలేదు. అనూహ్యమైన అప్రతిహతమైన విజయాన్ని సాధించి నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా మా పార్టీ నాయకుడు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పాను, యంగ్ డైనమిక్ లీడర్, నన్ను ఎన్నిక చేశాడంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఒక్కసారి ఒక సర్జన్ ఒక ఆపరేషన్ చేస్తున్నాడు అంటే అది కాలు కావచ్చు, కన్ను కావచ్చు, గుండె మార్పిడి కావచ్చు, లేదా కాలేయం కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, కిడ్నీస్ కూడా కావచ్చు. ఆ సర్జన్ దగ్గర ఆ పేషెంట్కి ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఆ ఆపరేషన్ జరగదు. ఒక నాయకుడు ఒక పార్టీ అధినేత మాకు పదవి ఇస్తున్నాడంటే మా చరిత్ర చూసే ఇస్తాడు, మా చరిత్ర చూసే ఇస్తాడు. సరిగ్గా 10 రోజుల కిందట వాట్ ఈస్ టుడే 22nd, ఐ సపోజ్ ఇట్ ఈస్ 22nd, 12వ తారీఖున సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కృతజ్ఞతాపూర్వకంగా నేను కలిసినప్పుడు నా కొడుకు కూడా ఉన్నాడు, నాతో పాటు మా సెక్రటరీ అక్కడి నుంచి నంద్యాల మన్నడు దాకా మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి సులోచన గారి భర్త అంతా వచ్చారు. వాళ్ళందరూ ఒక్కొక్క ఫోటో తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారితో బయటకు వెళ్ళారు. నేను నా కొడుకు ఆయన ఎదురు కూర్చొని మాట్లాడినాను. కృతజ్ఞతాపూర్వకంగా నేను ఒక్క మాట చెప్పాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, సరిగ్గా 10 సంవత్సరాల కిందట వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయనతో కలిసి 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నాను. అదే తండ్రి తనయుడు, అదే తండ్రి తనయుడు 10 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్సీగా ఉన్నాను. తేడా ఒక్కటే, ఆనాడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన, మహానేత ఎవరు పెట్టారో ఏ సందర్భంలో పెట్టారో ఆ మహానేత అనే టైటిల్ ఆయనకు సరిగ్గా అతికినట్టుంది. ఆయనకు కొందరు నట కిరీటి, నట గరుడ, నట గద్ద, అది ఇది ఏదో చక్రం గిక్రం అవన్నీ గద శంకు అని పెట్టారు. అవన్నీ ఏముంటాయేమో నాకు తెలియదు, కానీ ఈ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పెట్టారే మహానేత అని కరెక్ట్ గా సరిగ్గా డైమండ్ కు కోహినూర్ అని యాడ్ చేస్తే అది ఎంతో అత్యంత విలువైనది అవుతుంది, కోహినూర్ డైమండ్ అలాగా మహానేత అని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి యాడ్ చేయడం వల్ల మహానేత అనే దానికే ఇది కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డికి ఆ విలువ కాదు, మహానేతకు విలువ అయిపోయింది. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.